అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. అమ్మలక్కలందరూ అమ్మాయిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. శోభనం గది నీ నందనవనంలో తీర్చిదిద్దుతున్నారు. సునంద మాత్రం ముభావంగా ఉంది. మరోవైపు కొత్త పెళ్లికొడుకు సుందర్ కూడా అలాగే ఉన్నాడు. అతనికి పద్ధతులన్నీ చిరాకు పుట్టిస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ ఈ రేంజ్లో ఉంటుందని అతను ఊహించలేదు. అయితే బంధుగణమంతా ఇంట్లో సందడిగా తిరుగుతుండడం ఒక విధంగా సంతోషంగానే ఉంది తనకు. తమకింతమంది బంధువులున్నారా అని మొదటిసారిగా ఆశ్చర్యపోయాడు అతను. సునందది కూడా అదే స్థితి. అగరొత్తుల సువాసనలు, సిరిమల్లెల పరిమళాలు రాబోయేవి మధురక్షణాలన్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. కానీ అతని మనసు మీద అవి ప్రభావం చూపలేకపోతున్నాయి. చిరాగ్గా టైం చూసుకున్నాడు సుందర్. తన గదిలోకి వచ్చి అరగంట అయింది. ఇంకా ఏం చేస్తోంది తను తొందరగా రాకుండా? తను చెప్పదలుచుకున్నదేదో చెప్పేసి ముసుగు తనేసి పడుకుంటే పని అయిపోతుంది అనుకుంటూ తలుపు వంక దృష్టి సారించాడు. అప్పుడే తలుపు వద్ద బయట నుంచి ఎవరో గెంటినట్టుగా లోనికి ప్రవేశించింది సునంద. మామూలుగా సినిమాల్లో కనిపించే అదే ఫస్ట్ నైట్ సీన్, నవ్వుకున్నాడు సుందర్. సునంద కూడా లోపలికొచ్చేందుకు ఇంతగా సిగ్గుపడుతుందా? పెళ్లికి ముందే ఇద్దరు అన్ని విషయాలు మనసువైపు మాట్లాడుకున్నారు కదా, మరి అంత సిగ్గెందుకు? సునంద ముఖంలో ఏ విధమైన ప్రతిక్రియ లేదు. మెల్లగా వచ్చి తన చేతులను పాల గ్లాసును అతనికి అందించింది. అంతా సినిమాల్లో చూపించినట్టుగానే జరుగుతోంది. సుందర్ మాత్రం అత్యంత రిలాక్స్ మూడ్లో ఉన్నాడు. ఏమాత్రం టెన్షన్ లేదు. అతని వంక చూసిన సునంద బురుగుటి ముడివేసింది. పెళ్లికి ముందు ఎంతగా కలిసి తిరిగి మాట్లాడుకున్నా ఇంతటి ఏకాంతంలో ఇద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. అందులోనూ రాత్రి సమయం. సునంద గుండెదడ హెచ్చింది. తాము మాట్లాడుకున్న మాటలన్నీ గాలికి వదిలేస్తే? ఎంతైనా అతడు మగాడు కదా, అందులోనూ వాతావరణం అందుకు అనుకూలంగానే ఉంది. చిచి, తనేంటి ఇలా ఆలోచిస్తోంది? పెళ్ళంటే నమ్మకం. నమ్మి పెళ్లి చేసుకున్నది ఎందుక? ఆమె అడుగు ముందుకు పడలేదు. తలుపు వద్దే నిలబడిపోయింది. అది చూసిన సుందర్ తనే మెల్లగా లేచి ఆమె వద్దకు వెళ్ళాడు. అతను సమీపిస్తుండడం చూసి ఆమె గుండెదడ మరింతగా హెచ్చింది. సన్నగా చెమటలు పట్టాయి. ఆమె నుదుటి మీద ఉన్న స్వేద బిందువులు చూసిన సుందర్కు నవ్వొచ్చింది. గదిలో ఏసీ ఉన్నా ఆమెకు అలా చెమటలు పట్టడం చూస్తే చిలిపిగా మరేదో చేయాలనిపించింది. అంతలోనే ఆలోచన మానుకున్నాడు. తక్షణ కర్తవ్యం ఆమెను అన్వయించాలి. ఆమెలో గూడు కట్టుకున్న బెరుకును భయాన్ని తొలగించాలి. ఆమెను కంఫర్ట్ చేయాలి. పెళ్లికి ముందు ప్రమాణాలు గుర్తు చేసి కుదుటిపరచాలి అనుకుంటూ మెల్లగా ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు. ఆమె చూపులో ఒక చోట నిలవడం లేదు. కనుగుడ్లు విపరీతమైన వేగంతో కదులుతున్నాయి. చిన్నగా నవ్వాడు సుందర్. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు మెల్లగా అనునయంగా. ఆ ప్రశ్నతో ఆమె చూపులు స్థిరంగా అతని మీద నిలిచాయి. పెదవిప్పి ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ మాట రాలేదు. ఏం మాట్లాడాలో తెలియలేదంటేనే బాగుంటుంది. పెళ్లికి ముందు గలగలా మాట్లాడేదానివి, ఇప్పుడేంటి బీదహరిణిలా ఉన్నావు? అప్పటికీ ఆమె నోరు పెగలలేదు. సునంద, మనం పెళ్లికి ముందు ఏమేం మాట్లాడుకున్నామో అవన్నీ తూచా తప్పకుండా పాటిద్దాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, సరేనా అన్నాడు ఆమె భుజం మీద చిన్నగా తడుతూ. ఆమె పెదాలు సన్నగా విచ్చుకున్నాయి చిరునవ్వు కోసం. అప్పటికీ ఇంకా ఏవో సందేహాలున్నాయి ఆమె చూపుల్లో. ఒరే అబ్బాయి, పడుకోబోయే ముందు ఆ కొబ్బరికాయను పగలగొట్టి పడుకోవాలి, మర్చిపోకు అంటూ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మెల్లగా మంచం కిందకి తొంగిచూశాడు. పొయ్యిలో పిల్లిలా అక్కడ ఒక పళ్ళెల్లో బుద్ధిగా ఒదుగు కూర్చునుందా కొబ్బరికాయ? అదా నీ సందేహం అన్నట్టు చూశాడు సుందర్. నవ్వొచ్చింది అతనికి. ఏమిటో ఈ ఆచారం, ఇది దేనికి సంకేతం? సంసార జీవితం ప్రారంభోత్సవానికి సంకేతమా? ఈ శబ్దానికి పిల్లలు సంసార జీవితం ప్రారంభించాలన్న సంకేతం బయట ఉన్న అమలక్కలందరికీ తెలియాలన్నమాట. నవ్వు ఆగలేదు అతనికి. ఎందుకు నవ్వుతున్నారు? మరి ఇంకేం చేయమంటావు? లోపలికి వచ్చేటప్పుడు మీ ముసలివాళ్ళు నీకేం చెప్పలేదా అన్నాడు గుంబనంగా నవ్వుతూ. లేదే అని అంతలోనే చెప్పారు, పడుకోబోయే ముందు కొబ్బరికాయను పగలగొట్టి పడుకోమన్నారు అంది సునంద. అలా ఎందుకు చేయాలట? ఏమో అడగలేదు, వాళ్ళు చెప్పింది చేస్తే సరి. లాజికల్గా దాని అర్థం తెలుసా? తెలీదు. ప్రారంభోత్సవం అంటే తెలీదా? అడ్డంగా తలూపింది సునంద. కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. కొత్త బండి కొనుక్కుంటే దానికి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా అన్నట్టు తలూపి అంతలోనే ఛీ అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంది. మెల్లగా ఆమె చేతులు విడదీసి, ఇందులో సిగ్గుపడేందుకేముంది, ఇది కూడా ప్రారంభోత్సవమే కదా, మన దాంపత్య జీవితానికి ప్రారంభోత్సవం. విప్పారిన కళ్ళతో అలాగా అన్నది. అంతేకాక ఇంకేంటి మరి, మనం అనుకున్న ప్రకారం ఇంకేమీ లేదు కదా అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. మరింతగా సిగ్గుపడింది సునంద. మెల్లగా మంచం దగ్గరికి నడిపించుకుని వెళ్ళాడు. ఇద్దరు వియ్యపురాళ్ళు నిశ్శబ్దంగా కూర్చునున్నారు. 3 రాత్రులయ్యాయి కానీ విశేషమేమీ జరిగినట్లేదన్నది సునంద తల్లి సుకన్య. ఈ కాల పిల్లల్ని అర్థం చేసుకోలేకున్నాం సుందర తల్లి భారతి పెదవి విరుపు. పెళ్లికి ముందు చిలకా గోరింకల్లా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన వాళ్ళు పెళ్ళయ్యాక ఇలా ఎలా ఉండగలరు? అప్పటి వరకు ఉన్న బంధనాలన్నీ విడిపోయాయన్న ఆనందంతో ఉప్పొంగి ఉప్పెన్లా మారిపోవాలి, కానీ ఇలా అంటిముట్టనట్టుగా ఉండడం సాధ్యమా? ఏమిటి మీ చర్చ అంటూ సుందర తండ్రి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో తడబడి సునంద తల్లి దిగ్గున లేచి నిలబడింది. వెంటనే ఇద్దరు సిగ్గుపడిపోయారు. మీ మాటలు వినపడ్డాయి, అయినా మనలో మన మాట,
మనం తప్పుగా ఆలోచిస్తున్నామేమో. పూర్వకాలపు ఆచారాన్ని కాలంలో అమలు చేస్తే ఫలితం ఉంటుందా, కనిపెట్టగలమా? ఆ మాటలకు మరింతగా సిగ్గుపడ్డారు ఇద్దరు వియ్యపురాళ్ళు. వాళ్ళు ఒకటి కాలేదని మనం ఎలా చెప్పగలం? నేను చెప్పేదాంట్లో నిజం పాలింతో మీరే ఆలోచించండి అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. లోతుగా ఆలోచించడానికి సిగ్గుపడ్డారు ఇద్దరు ఆడవాళ్ళు. ఏంటో దినగారు, ఇలా అడ్డంగా దొరికిపోయాం. ఈ వయసులో మాట్లాడుకునే మాటలేనా అనుకోరు? సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నది సుకన్య ముఖాన్ని చేతుల్లో కప్పుకుంటూ. ఇది మరీ బాగుంది, మన మాట్లాయన వింటారని కలగన్నామా? మీరేం అనుకోవద్దు, ఆయన ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు అంది భారతి. అయినా సుకన్య సిగ్గు తగ్గలేదు. ఆ రోజు రాత్రి భారతి తన భర్త విష్ణుమూర్తితో మాట కలిపింది. ఏమండి, వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారంటారా అని. నీకెందుకు వచ్చిన సందేహం? వాళ్ళకి ఏదైనా ముద్దు ముచ్చట ఉంటేనే కదా మనకు మనవడ మనవరాలు ఉంటారు. మన కర్తవ్యం మనం నిర్వహించాం, ఇక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. వాళ్ళ నిర్ణయం మంచిదే కావచ్చు, అమలు చేసే విధానమే బాగలేదు. కానీ దాన్ని విడమర్చి చెప్పడం ఎలాగో అర్థం కావడం లేదు. నేరుగా చెప్పలేం, కానీ దాన్ని డొంక తిరుగుడుగా చెప్పగలిగితే? వద్దు భారతి, చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అయినా ఇది ఒకళ్ళు చెప్తే నేర్చుకునేది కాదు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలంటారు, కానీ సరసాలకు మాత్రం వయసు అన్నదే లేదు. ఇది ఎవర్గ్రీన్ అంశం, పిల్లల్ని కండంత అంతా అయిపోయినట్టు కాదు. అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగుల్లా ఉండిపోవాలని ఎక్కడా లేదు. మానసిక ఉల్లాసానికి పురుష సాన్నిహిత్యం ఎంతో ముఖ్యం. పిల్లల్ని కండంతో ఆ బంధం మరింత బలపడుతుంది. అంతేకాదు, వయసు మళ్ళిన కాలంలో ఒకరికొకరు తోడుండే విధంగా ఆ బంధం నిలుస్తుంది. ఆ బంధానికి మరే బంధం సాటి లేదు, సాటి రాదు. ఏమోనండి, అయినా రేపోసారి చూచాయగానైనా పిల్లల ముందు మనం ఈ విషయం మాట్లాడడం మంచిదనిపిస్తోంది. సంపాదన యావలో పడి దానికోసం సుఖ సంతోషాలను పనంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. నాకేమో మనవాడు మరీ అంత తెలివి తక్కువగా వ్యవహరించడం అనిపిస్తోంది. అవునవును, ఎంతైనా మీ సుపుత్రుడు కదా, బుద్ధులెక్కడికి పోతాయి. సమయం చిక్కినప్పుడల్లా ఉడుంపట్టు పట్టేస్తాడు కదూ. ఓహో, నీకు మాత్రం సుపుత్రుడు కాదేంటి, నీ బుద్ధులు కూడా వచ్చిండొచ్చుగా. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినా వీడే వదిలించుకుని దూరంగా జరుగుతున్నాడేమో నీలాగా. సంతోషించాలే గాని ఇక పడుకోండి. నీ బదిలో నేనే ఉంటే, నా ఉడిలో నీవే ఉంటే, ఉడి నిండా వలపుల మళ్ళీ గుబాళించిపోదా అంటూ పాట అందుకున్నాడు విష్ణుమూర్తి భారతిని మరింతగా హత్తుకుంటూ. పెళ్లికి వచ్చిన బయట వర్గం అంతా తమ తమ ఊళ్ళకు వెళ్ళిపోయారు. వియంకులు మాత్రం మిగిలారు. సుందర్ ఎందుకో మూడిగా ఉన్నట్టు అనిపించింది భారతికి. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఉండబట్టలేక. ఏం లేదమ్మా అనేశాడు. ఏదైనా సమస్య ఉంటే అది చెప్తేనే ఎవరైనా సహాయానికి ముందుకొస్తారు, లేకుంటే ఎలా తెలుస్తుంది అంది భారతి. సమస్య ఏమీ లేదమ్మా, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్, అదే ఆలోచిస్తున్నాను. ఉద్యోగం అన్నాక తప్పుతుందా? మరికొన్నాళ్ళు సెలవు పెట్టాలనుకుంటే తనకు కుదరదంటోంది. అలా చెప్పు, అది నీ సమస్య. నువ్వు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంటున్నావు, తను కుదరదంటోంది, అంతే కదూ. కనిపెట్టేశావమ్మా, ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తే ఉండే సమస్యే కదరా ఇది. ఇదేమన్నా కొత్తదా? అయినా పెళ్లికి ముందే ఇవన్నీ చర్చించుకునే కదా నిర్ణయించుకున్నారు, ఇప్పుడు దీని సమస్య అంటే ఎలా అన్నది భారతి. ఆ మాటలకు అతని వద్ద సమాధానం లేదు. ఒరేయ్, సంతోషం అనేది మనసుకు సంబంధించింది. జీవితాన్ని ఆస్వాదించాలన్న తపనుండాలే గాని చేతలక్కర్లేదు. మాటలు కూడా చాలు సరసాలకు. సరసల్లాపాలంటే అవే మరి. మీరిద్దరూ ఇంట్లో ఉండే కొద్దిసేపు అయినా ఒకరినొకరు హత్తుకుని ఉండగలిగితే జీవితం ఆనందమయమే. సుఖ సంతోషాలకి ఏమీ కొద ఉండదు. మీ కెరీర్కు కూడా డోకా ఉండదు. అది కాదమ్మా, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పాలనుకున్నా నాకు చెప్పి ప్రయోజనం లేదు. నీ భార్య దగ్గర చెప్పు, ఫలితం ఉంటుంది, మరో మార్గం లేదు. రాత్రి భోజనం ముగించి వెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని పుస్తకపట్నంలో నిమగ్నమయ్యాడు సుందర్. అరగంట తర్వాత సునంద లోపలికొచ్చింది. మెల్లగా అతని పక్కన కూర్చుని కాసేపు అతని వంక తదేకంగా చూసి చటుక్కున అతని చేతిలోంచి పుస్తకం లాగేసింది. హఠాత్తుగా ఆమె ఇలా చేయడంతో చికాక్గా ఆమె వంక చూసిన సుందర్కు ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. చిరాకు గాలికి ఎగిరిపోయింది. ఏమిటి విశేషం అంటూ శయనావస్థలో ఉన్న సుందర్ లేచి కూర్చున్నాడు. వెంటనే తన రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి కళ్ళలోకి తదేకంగా చూసింది. విషయం చెప్పకుండా అలా చూస్తూ కూర్చుంటే నాకు మూడొచ్చేస్తుంది, ఆ తర్వాత పరిణామాలకు నేను బాధ్యుని కాను అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కుంటూ. అతను మెల్లగా లాగినా ఆమె మాత్రం విసురుగా అతని మీద పడింది. ఇదేంటి, నేను మెల్లగానే కదా లాగాను, నా శరీరంలో ఏదైనా మ్యాగ్నెటిక్ పవర్ ఉందా అంటూ ఆశ్చర్యపోతూ తన తన తేరిపారా చూసుకున్నాడు. అయితే అతని శరీరానికి బదులుగా అతను నల్లుకుని ఉన్న ఆమె శరీరమే కనిపించింది అతనికి. సునంద మరింతగా తను నల్లుకుపోతోంది. అదిగో మళ్ళీ అదే చేస్తున్నావు, మనం మాట్లాడుకున్న మాటలు ఊసులు అన్నీ గాలికి ఎగిరిపోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం, నాకు మూడొచ్చేస్తోంది అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. మీకు ఇంకా వస్తుంది, నాకు ఆల్రెడీ వచ్చేసింది అంటూ చెవిలో గుసగుసగా మాట్లాడుతూ అతని ముఖంలోకి చూసి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని పెదాల మీద గాఢంగా చుంబించింది. ఆమె మనసును అర్థం చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాడు సుందర్. గత 24 గంటల్లో ఏం జరిగిందో తెలియలేదు.
కానీ ప్రస్తుతం అతని చేతులు మాత్రం అసంకల్పిత ప్రతీకార చర్యల చకచకా కదులుతున్నాయి. ఏమాత్రం ప్రతిఘటన లేకపోగా స్వయంగా ఆమె చెలరేగిపోతుండటంతో ఆమె సమ్మతం పరిపూర్ణంగానే ఉన్నదన్న విషయం వాస్తవం అనిపిస్తోంది. ఆమె అతని వైపు చూసి సమ్మోహనంగా నవ్వింది. సునంద, నేను విషయం చెప్పాలనుకుంటున్నాను, ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు సుందర్. చటుక్కున తలెత్తి అతని వంక చూసింది సునంద. లేడీస్ ఫస్ట్ అన్నది వేగంగా. చకితుడి అయ్యాడు సుందర్. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం నెలకొంది. తర్వాత, నిన్నంతా అమ్మ ఒకటే బుర్ర తినేసింది అంది మెల్లగా. ఏ విషయం? వాళ్ళకెలా తెలిసిందో అర్థం కావడం లేదు. 3 రోజులుగా అల్లుడు గారు నేను ముట్టుకోలేదటే అని అడిగేసింది అమ్మ అన్నది కొద్దిగా సిగ్గుపడుతూ. ఇందులో సిగ్గుపడేందుకో ఆశ్చర్యపడేందుకో ఏమీ లేదే అన్నాడు. మీకు లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఏదోలా అనిపించింది అంది సునంద. ఏదోలా అంటే ఎలా? చెప్పలేను బాబు. అయినా ఇంత వయసు వచ్చి వాళ్ళు ఇలాంటివన్నీ అడుగుతారా? మనం ఎలా ఉంటే వాళ్ళకెందుకటా చింత? భలేదానివే, వాళ్ళకు కాక ఇంకెవరికి ఉంటుంది? మనవాళ్లనో మనవరాలను ఎత్తుకునేది వాళ్లేగా. ఇంతకు వివరంగా చెప్పకుండా అలా సిగ్గుపడితే నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు సుందర్. పెదవి బిగబట్టి నవ్వాపుకుంటూ గోడ మీద 2 చిలుకలు ఒకదాన్నొకటి హత్తుకునున్న క్యాలెండర్ని చూసిందామె. మరొక వైపు అప్పుడే పుట్టిన తన బిడ్డను చేతిలో ఉంచుకున్న చిన్న ఉడత, ఇంకో గోడ మీద ఒక బాతు వెనక వరుసగా దాన్ని అనుసరించి బిలబిలమంటూ నడిచి వెళ్తున్న బాతు పిల్లలు, ఇవన్నీ చూడగానే కాసేపు తన్మయత్వంతో ఏదో లోకంలో విహరించింది ఆమె మనసు. ఏమండి, మన పరిచయమైన కొత్తల్లో ఇద్దరం కెరీర్ గురించి తీవ్రంగా చర్చించుకున్నాం. ఇంకా చెప్పాలంటే కళ్ళ కన్నాం. పెళ్లి మన కెరీర్కి ఏ విధంగానూ అడ్డం కాకూడదని నిర్ణయించుకున్నాం. నిజమేనా? అతని కళ్ళలోకి చూస్తూ ఉంది సునంద, అతని ప్రతిక్రియ గమనిస్తూ. ఆమె ఏం చెప్పదలుచుకుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ అవునున్నట్టు తలూపాడు. అసలు కెరీర్ అంటే ఏంటో చెప్పండి. అది కూడా నువ్వే చెప్పు అన్నాడు సుందర్ తన ప్రేక్షక పాత్రను కొనసాగిస్తూ. కొన్నేళ్ల తర్వాత మనం చేరుకోవాలనుకున్న లక్ష్యం లేదా హోదా వగైరా ఏదైనా కావచ్చన్నట్టు తలూపాడు. కెరీర్ ఏదైనా చివరికి అది డబ్బుతో ముడిపడుతుందనడం కాదనలేని సత్యం. సంతోషం అంటే ఒకరికొకరు తోడై ఉండడం. హ్యాపీనెస్ ఈజ్ టుగెదర్నెస్ అనే విషయం ఆ గోడ మీద ఉన్న అక్షర జ్ఞానం లేని జీవులకు కూడా తెలుసు. కానీ ఇన్ని చదువులు చదువుకున్న మనుషులకు మాత్రం తెలియకుండా ఉంటుంది ఎందుకు? సంపాదనకు అంతెక్కడా? సంపాదనతో సుఖాన్ని కొనగలమేమో కానీ సంతోషాన్ని కొనలేము కదా. సంతోషాన్ని కొనలేని సంపాదన ఎందుకు చెప్పండి? ఇంత చిన్న విషయం కోసం పెళ్లికి ముందు నుంచి ఎన్నెన్ని ప్రణాళికలు ప్రయాసలు. కెరీర్లో అభివృద్ధి అంటే డబ్బు రూపంలో ప్రమోషన్ రూపంలో దొరుకుతుంది, అలాగే సంసారంలో అభివృద్ధి పిల్లల రూపంలో దొరుకుతుంది. అసలు సంసారం కెరీర్ రెండూ జీవనయానంలో రైలు పట్టాలు వంటివి. ఒకటి లేకుంటే మరొకటి లేదు. రెండూ ఉంటేనే జీవితమనే రైలు ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాంటిది కెరీర్ కోసం సంసారాన్ని త్యజించాలన్నంత మూర్ఖంగా ఎలా ఆలోచించామన్నదే నాకు అంతుపట్టడం లేదు. కెరీర్ అభివృద్ధికి ఒకరికొకరు సహాయపడాలి. ఇంకా చెప్పాలంటే సంసారంలో సుఖంపాలు ఎక్కువగా ఉంటే కెరీర్ లక్ష్యాలను మరింత త్వరగా చేరుకోగలమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఆ నిర్ణయమే నా ఈ ప్రవర్తనకు కారణం. నేను చేసింది కరెక్టేనా అంది ఆర్తిగా అతని కళ్ళలోకి చూస్తూ. మై పార్ట్నర్ కెన్ నెవర్ మేక్ ఎ మిస్టేక్, బాసీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ నుదుటి మీద చుమ్మించాడు మళ్లీ బలంగా ఊపిరి సలపనంతగా హత్తుకుంటూ. బాసీ అంటే? మూతి సున్నాలా చుట్టడిగింది. ఆడబాస్, బుగ్గచిదిమాడు అల్లరిగా కౌగిలి సడలిస్తూ దూరం జరిగి. యూ అంటూ అతని మీదకి రాబోయింది. వద్దు, ఆలోచించుకో, నేను ఇప్పటికీ ఇంకా ఆ మూడు నుంచి బయటకు రాలేదు. ఆ తర్వాత నీ ఇష్టం. రాత్రంతా నేను నిద్రపోనివ్వను, జాగ్రత్త అన్నాడు చేతులడ్డం పెడుతూ ఉడికిస్తున్నట్టుగా. సో వాట్ అంటూ అమాంతంగా అతని మీద వాలిపోయింది సునంద. 7 రోజులలోపు మనవడో మనవరాలో గ్యారంటీ అన్నమాట. కెరీర్ అభివృద్ధి ఇంత వేగంగా ఉంటుందని ఊహించలేదు సుమా అంటూ చెవిలో గుసగుసలాడుతూ సునందను బాహుల్లో బంధించి జంటగా మన్మద ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు సుందర్. వాళ్ళెక్కిన ట్రైన్ గమ్యం చేరే వరకు నాన్ స్టాప్. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.